ఒక ఎలక్ట్రాన్ని గ్రౌండ్ స్టేట్ నుంచి అదర్ దాన్ ఇన్ఫినిటీ ఇంకే ఆర్బిట్ కైనా ఇంటర్మీడియట్గా తీసుకెళ్ళగలిగితే ఆ రిక్వైర్డ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఎక్సైటేషన్ ఎనర్జీ. నేను గ్రౌండ్ స్టేట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్సైటేషన్ ఎనర్జీ, అండ్ గ్రౌండ్ స్టేట్ నుంచి థర్డ్ ఆర్బిట్కి తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ మై సెకండ్ ఎక్సైటేషన్ ఎనర్జీ, అండ్ ఫోర్త్కి తీసుకెళ్ళగలిగితే దట్ విల్ బీ మై థర్డ్ ఎక్సైటేషన్ ఎనర్జీ, అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అండ్ ఫోర్త్ ఎక్సైట్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్, అండ్ మై N1 ఈజ్ ఆల్వేస్ 1 అండ్ N2 క్యాన్ బి 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ సో ఆన్ అండ్ సో, అండ్ ద ఫార్ములా స్టాండ్స్ లైక్ దిస్. ఇఫ్ నేను ఇది N2ని ఇన్ఫినిటీ చేస్తానంటే ఇంక ఇట్ ఈస్ నో మోర్ ఎక్సైటెడ్ ఎక్సైటేషన్ ఎనర్జీ, ఇట్ విల్ బికమ్ అయనైజేషన్ ఎనర్జీ. కాబట్టి ఇది ఒక్కటి నా చేతిలో తీసుకోవడానికి వీల్లేదు ఈ కాన్సెప్ట్ కింద. క్యాల్కులేట్ ద ఫస్ట్ ఎక్సైటేషన్ ఎనర్జీ ఆఫ్ లీథియం 2+ అయాన్. దీనికి మనం ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఎప్పుడు కూడా N1 అయితే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ విల్ బి N+1. సో ఇది 1 అయితే ఇది 2 అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని రొటీన్గా చేయాలంటే ఈ ఫార్ములాలో బిగించి చేయాలి, అండ్ ఇట్ ఈస్ వెరీ టైం టేకింగ్. మనకి తెలుసు హైడ్రోజన్ తాలూకా E1 -13.6 EV, అండ్ E2 ఏమో ఇది, అండ్ దాని తాలూకా డెల్టా ఈ ఏమో 10.2 EV. అండ్ ట్రిక్గా చేయడానికి లిథియం అయాన్ తాలూకా ఫస్ట్ ఎక్సైటేషన్ ఎనర్జీ విల్ బి దిస్ ఇన్ టూ Z² హైడ్రోజన్ తాలూకా ఎక్సైటేషన్ ఎనర్జీ ఇన్ టూ Z² చేస్తే డెల్టా ఈ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ టూ Z². అండ్ లిథియం తాలూకా జెడ్ మనకి తెలుసు 3 అని. సో దీని వాల్యూ ఫైనల్గా ఇది. ఎలా అయితే అయనైజేషన్ ఎనర్జీను అయనైజేషన్ పొటెన్షియల్ ఉన్నాయో, అయనైజేషన్ ఎనర్జీ ఏమో ఎనర్జీ గ్రౌండ్ స్టేట్ నుంచి ఇన్ఫినిటీకి తీసుకెళ్ళడానికి, అండ్ ఎక్సైటేషన్ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఏమో పొటెన్షియల్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేట్ టు ఇన్ఫినిటీ. ఇది ఎక్సైటేషన్ ఎనర్జీ ఏమో అదర్ దాన్ ఇన్ఫినిటీ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్సైటెడ్ స్టేట్కి తీసుకెళ్ళడానికి రిక్వైర్ అయిన ఎనర్జీ ఏమో ఎక్సైటేషన్ ఎనర్జీ, రిక్వైర్ అయిన పొటెన్షియల్ ఏమో ఎక్సైటేషన్ పొటెన్షియల్ టు మూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేట్ టు ద ఎక్సైటెడ్ స్టేట్స్ అదర్ దెన్ ఇన్ఫినిటీ. అండ్ దీని ఫార్ములాలోంచి మనకి ఈవీ వస్తే సింప్లీ ఈ తీసేస్తే ఆ వచ్చిన సేమ్ వాల్యూని వోల్ట్స్లో చెప్పుకోవడమే మన తలుగా ఈపీ. అల్టిమేట్గా రెండింటి తలుగా న్యూమరికల్ వాల్యూస్ సేమ్ ఉంటాయి, కానీ యూనిట్స్ మాత్రం ఎనర్జీకి ఈవీలో ఉంటుంది, పొటెన్షియల్కి వోల్ట్స్లో ఉంటుంది, అంతే తేడా. అండ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్సైట్ అయిపోయిన ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఎక్సైటెడ్ స్టేట్లో ఎక్కువసేపు ఎప్పుడు మనజాలదు, ఇమీడియట్గా అది గ్రౌండ్ స్టేట్లోకే రావాలని చూస్తుంది. ఏదైతే ఫార్వర్డ్గా ఎనర్జీ చెప్తున్నామో అదే రివర్స్ ప్రాసెస్లో కూడా ఎనర్జీ రిలీజ్ అంతే ఎనర్జీస్ పొటెన్షియల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు నార్మల్ స్టేట్.